నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 తమిళనాడులోని తిరుత్తురైని గ్రామంలో సెప్టెంబర్ 5th జన్మించారు. అతను ఉన్నతంగా చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ చాలా పెద్ద గుణంలో పుట్టినప్పటికీ ఎన్నో అవరోధాలు ఎన్నో అడ్డంకులు దాటుకుని ఒక మంచి ఉన్న స్థితికి వెళ్ళిపోయారు. అతని బేసిక్గా వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉపాధ్యాయ వృత్తిలో అనేక సంవత్సరాలు కొనసాగాడు. ఎన్నో వేల మందికి విద్యాదానం చేశారు. ఎంతోమంది గొప్ప గొప్ప విద్యార్థులను తీర్చిదిద్దాడు. ఆ విద్యా సంబంధించిన కోర్సు అయిపోయిన తర్వాత అతను రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. రాజకీయాలలో సారు రాష్ట్రపతి స్థాయి వరకు, అంటే భారతదేశంలో ఎన్ని రకాల స్థాయిలు ఉంటాయో, అంటే బేసిక్ కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే మనకు మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అంటే భారతదేశంలో అత్యున్నత స్థాయి అయిన రాష్ట్రపతి స్థాయికి చేరిన ఆ వ్యక్తిని ఒకసారి ఒక విలేకరి అడిగారు, ఎందుకు మీరు ఇంతగా ఎన్నో పొజిషన్స్ అధిరోహించారు, మీరు టీచర్గా ఉన్నారు, పాలిటిక్స్లో చేశారు, మీరు మినిస్టర్గా ఉన్నారు, రాష్ట్రపతి అయ్యారు, భారతదేశంలో ఉన్న అన్ని రకాల పదవులు అధిరోహించారు, ఇందులో మీకు ఏ పదవి బాగా నచ్చింది, ఎందుకు నచ్చింది అని అడిగితే అప్పుడు ఒకటే మాట చెప్పాడు, నేను ఎన్నింటిలో అడుగుపెట్టినా ఎంత ఎదిగినా నాకు సంతృప్తి ఇచ్చింది కేవలం ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఎందుకంటే ద అన్నోన్ ఈజ్ నోన్ త్రూ ద నోన్. ఒక తెలియని విషయాన్ని తెలిసిన విషయం ద్వారా తెలుసుకోవడం అనే కాన్సెప్ట్తో ఎవరికైతే ఏమి తెలియదో ఆ తెలియని వారికి ఎంతో కొంత తెలిసిన నాలుగు వ్యక్తి తెలియజేస్తే ఎంతో బాగుంటుంది. తద్వారా ఈ జ్ఞానం అనేది 10 మందికి పంచబడుతుంది. భారతదేశం వేదభూమి, జ్ఞానభూమి, ఇలాంటి గొప్ప భూమిలో నేను ఉపాధ్యాయులు జన్మించడము, నా ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నత ఎదగడం చాలా ఆనందిస్తుంది, నాకు ఈ పాలిటిక్స్ కంటే ఉపాధ్యాయుడు ఉన్నప్పుడే చాలా సంతృప్తి ఇచ్చింది అని చెప్పడం జరుగుతుంది. అది పురస్కరించుకొని అతని మరణానంతరము ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని టీచర్స్ డేగా జరుపుకుంటున్నారు. సో ఈ సందర్భంగా నాకు నన్ను పిలిచి సన్మానం చేసిన లయన్స్ క్లబ్ వారికి, ముఖ్యంగా మా విద్యార్థి రాజు గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ వరంగల్, అండ్ పెండియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యొక్క చైర్మన్ సార్ గారికి, మిగతా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.